హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఫ్యాన్సీ శారీకి ఫ్యాన్సీ డిజైన్ అంటే ఫ్యాన్సీ ట్యాగిల్స్ డ్రాప్ బీడ్స్ తోటి ట్రై చేద్దామండి. డ్రాప్స్తో పాటు ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇలా మనకి డిజైన్ తోటి వస్తాయండి. ఇలా ఇది నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది వచ్చి మనకి 100 రూపాయలు పడింది. ఇది 100 గ్రామ్స్ అనుకుంటా, నాకు ఎన్ని గ్రామ్స్ గుర్తులేదు. కానీ ఇది నేను పల్స్ తోటి అవి బొమ్మలు చేసుకుంటాను కదా, వాటి కోసమని ఐ కోసమని తీసుకొచ్చాను. కానీ వీటికి మంచిగా డిజైన్ ఉంది అనేసి టాజల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఇది బాగుంటుందో లేదో తెలియదు, కానీ నేనైతే యూజ్ చేస్తాను. పర్పుల్ శారీ కదా, ఒక ఐడియా కోసం అయితే పెడుతున్నాను. చూద్దాం, ఇది కొంచెం హోల్ పెద్దగా ఉంది అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. హోల్ పెద్దగా ఉన్నది కావాలి మనకి, ఎందుకంటే నీడిల్ ఒక 3 టైమ్స్ అట్లా వస్తుంది అన్నమాట వెనక్కి, అందుకోసం అనేసి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ బీడ్స్ పెద్ద హోల్ ఉన్నవి, గోల్డ్ వైట్ లేకపోతే ఇంకేదన్నా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఏం ఒక బీడ్ అయితే తీసుకోండి కొన్ని. దాని తర్వాత ఇలా డ్రాప్స్ మనకి మంచి డ్రాప్స్ అండి ఇవి వచ్చేసి. ఇవి కాస్త రేట్ ఎక్కువే, కానీ ఫ్యాన్సీ శారీస్ కి ఇట్లాంటి వాటికి మంచి కాస్ట్లీ శారీస్ కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న చీరలు దాదాపు చాలామంది ఏ ఫంక్షన్లకో వాటికో అయితేనే, పెళ్ళిళ్ళకి వాటికి అయితేనే పట్టు చీరలు కడుతున్నారు. మామూలుగా అయితే ఎక్కువ ఫ్యాన్సీవే యూజ్ చేస్తున్నారు కదా, అందుకోసం అనేసి ఇలా అలాంటి ఫ్యాన్సీ వాటి కోసము ఒక సింపుల్గా ఒక మామూలు డిజైన్ అయితే ఒకటి చేసాయండి. అది చూద్దాం ఎలా ఉందో. ఓకేనా, ఇలా నాకు శారీలో కలిసేవి చూసుకున్నాను నేను. మంచివండి ఇవి, కలర్ పోవు పగిలిపోవు, కొంచెం కాస్ట్లీ బీడ్సే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత వైట్ బీడ్స్ వచ్చేసి చిన్నవి 1 mm సైజువి తీసుకున్నాను. ఇలా కొన్ని అయితే సరిపోతాయి. ఓకేనా, నీడిలు కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. 8 అయినా పర్వాలేదు, తక్కువ తీసుకున్నా పర్వాలేదు, అంటే 4 అట్లా 6 తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ముందుగా శారీకి టై చేసేయండి. ఇలా శారీకి ముడేసుకున్న తర్వాత ఈ బీడ్ తీసుకోండి, ఇది తీసుకొని. ఓకేనా, ఇది తీసుకున్న తర్వాత ఒక స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని డ్రాప్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి. తీసుకున్నాక ఇలా ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ డ్రాప్లో నుంచి ఇంకా వైట్ బీడ్ ఇంకా బ్లాక్తో కలిపి శారీ కూడా కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా శారీకి కుచ్చేసి ఈ దారం అనేది ఎక్కువగా లేకుండా లాగేసేయండి పైకి. లాగిన తర్వాత మళ్ళీ ఈ బ్లాక్లో నుంచి మాత్రమే నీడిల్ కిందకి తీయండి. తీసాక మళ్ళీ ఇంకొక స్మాల్ బీడు డ్రాపు స్మాల్ బీడ్ ఇలా తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే ఈ బీడ్ వెనక్కనేసి డ్రాప్ ఇంకా స్మాల్ బీడ్ ఇంకా బ్లాక్ అనేసి దీన్ని కూడా శారీకి కుచ్చేసేయండి. ఓకేనా, థ్రెడ్ లేకుండా దగ్గరికి లాగేసుకొని మళ్ళీ బ్లాక్ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. తీసేసి ఇప్పుడు కూడా సేమ్ ఇలానే చేయండి. ఓకేనా, దీంట్లో అందుకోసమనే నేను కాస్త పెద్ద హోల్ ఉన్న బీడ్ తీసుకోమని చెప్పానన్నమాట. ఓకేనా, ఇందులోనే నాకు వైట్ వచ్చేసి, వైట్ కూడా ఉన్నాయి కానీ అది నాకు ఇప్పుడు టెస్ట్ చేసేంత టైం లేదు అందుకని వైట్ యూజ్ చేయట్లేదు. మీకు చూపించడానికి మాత్రమే నేను బ్లాక్ యూజ్ చేస్తున్నా అండి, కాస్త బిగ్ హోల్ కొంచెం పెద్దగా ఉంది అనేసి. వైట్ వాటికి కూడా ఉంటాయి, క్రీము వైట్ వాటికి కూడా ఉంటాయి, మనం చూసుకోవాలి అంతే. ఓకేనా, ఇలా 3 చాలండి. 3 అయితే మంచిగా మనకి ఇలా బాగుంటుంది చూడటానికి కూడా, గుత్తుగా చూడడానికి ఏంటంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అబ్బబ్బలు బాగున్నాయే అనిపించేలా బాగుంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము ఈ శారీకి బీడికి మధ్యలో దారం ఉంది కదా, ఇప్పుడు కూర్చుంది, ఇన్నిసార్లు తీసాం కదా, ఆ దారానికి ఒక ముడేసేసుకొని దాంతోపాటే మళ్ళీ శారీకి కలిపి ఇంకొకసారి ముడేసేసుకొని మళ్ళీ ఈ బ్లాక్ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. ఈ వైట్ పూసల్లోకి పోకుండా చూసుకోండి, ఎందుకనంటే అవి చిన్న పూసలు కాబట్టి మళ్ళీ మళ్ళీ నీడిలు థ్రెడ్ కలిపి వచ్చేస్తూ ఉంటే అవి పగిలిపోయినా పగిలిపోవచ్చు.
అందుకోసం అనేసి ఒకసారి రెండు సార్లకి యూజ్ అవుతాయి కానీ అది ఎక్కువ సార్లకి స్మాల్ బీడ్ యూజ్ అవ్వదు అనమాట. చూసారా ఎంత ముద్దుగా ఉందో, క్యూట్గా బాగుంటుందండి. ఓకేనా, ఇలా అయితే ట్రై చేయండి. ఇలాంటివి మనము 2 ఇంచెస్కి ఒకటి చేసేసుకుంటే ఎంత బాగుంటాయో నాకైతే భలే నచ్చాయండి ఇవి. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈరోజు ఈ డిజైన్ పెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే నిజం చెప్పాలంటే ఈ శారీకి టాజిల్స్ అవసరం లేదు, కానీ నేను మీకోసం ఈ చీరకి ఇవి ఒక రెండు మూడు అయితే కుట్టి చూపిస్తాను. మనకి రెండు మూడు కుట్టి చూసుకున్నాం అనుకోండి, అబ్బా ఉన్న ఏమన్న శారీ కూడా ట్రై చేసుకుందామని అనిపిస్తుంటుంది అనమాట. దానికోసం అనేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, పర్వాలేదు, బాగుంటాయి. ఓకేనా, ఇలా అంటే అవైలబుల్గా మీకు మీ ఓన్ శారీస్ అనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఇలాంటి పూసలు తెచ్చుకొని చేసుకుంటే మనకి ఎప్పటికీ ఉంటాయి. అంటే ఊడిపోతే, పగిలిపోతే, లేకపోతే బ్లాక్ అయిపోతే అన్న దిగులే లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ప్యాకెట్ వచ్చేసి ఇవి కూడా 100 రూపాయల్లో వచ్చేస్తాయండి. పూసలు మంచిగా చాలానే వస్తాయి, చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఓకేనా, అంటే వాళ్ళు లెక్క పెట్టి వేస్తారనమాట. ఇవి మనకి సింగిల్ సింగిల్గా కూడా దొరుకుతాయి, సింగిల్ సింగిల్గా కూడా ఉంటాయి. కాకపోతే నాకు సింగిల్ సింగిల్గా అయితే మనకి రేట్ ఎక్కువ కాదు అమౌంట్ ఎక్కువ పెట్టి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కో ప్యాకెట్ తెచ్చుకోవాలంటే ఒక 5 తెచ్చుకున్నాం అనుకో 500 అవుతాయి. ఎందుకు, అనవసరం లేదు, ఆర్డర్స్ వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే చూపించాలి, చేసుకోవాలి, ఇట్లాంటి మీకు పరిచయం చేయాలి అని అనుకుంటే నాకు అనవసరం లేదు, ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇన్ని వచ్చినాయి చూసారు కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంటున్నాయి. సో మనీ వేస్ట్ అవ్వదు, మంచిగా మనకు కావాల్సిన డిజైన్ కలర్స్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఎవరైనా కొంచెం డబ్బులు పెట్టినా పర్వాలేదమ్మా, మంచి డిజైన్ చేసి పెట్టు, పూసలు మంచి వాడు అని ఎవరైనా వస్తే అలాంటి వాళ్ళకైనా సరే మనం మంచిగా సజెస్ట్ చేసి ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, కానీ తెచ్చుకొని ఉంటే మంచిది, బిజినెస్ చేసే వాళ్ళైనా సరే. ఓకేనా, కొంచెం మంచిగా మంచి పూసలు వాడి చేద్దాము అంటే ఇప్పుడు అన్నీ గోల్డ్ ఏందనంటే పెద్దగా ఎవరు పట్టించుకోట్లా, గోల్డ్ వద్దు ఓన్లీ దారాలతో చేయమని అంటున్నారనమాట. ఓన్లీ దారాలు పెట్టే బదులు ఇది కూడా అప్పుడు ఒక్కొక్కటో రెండు యాడ్ చేసుకుంటే బెటర్ కదా, అది మనం మాట్లాడుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే పేరు వస్తుంది, అమ్మాయి మంచిగా చేస్తుంది, లేకపోతే మంచి పూసలు వాడుతుంది అలా. అది ఎందుకనంటే ఇప్పుడు మీకు మీరు స్పెషల్గా ఏదన్నా ఒకటి చూపిస్తేనే కదా మీ దగ్గరికి అంటే ఇంట్రెస్ట్ చూపించేది, కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించడం అయినా అట్రాక్ట్ అవ్వడం అయినా కదా. అలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనము. అలా ట్రై చేస్తూ ఉంటేనే మన దగ్గర ఏదో విషయం ఉంది అని అనుకొని మనకి ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. నాకు రావట్లేదు అని అంటే ఎలా, రావడానికి ఏం చేయాలో చూసుకోవాలన్నమాట. ఓకేనా అండి, ఇగో ఇలా అయితే చేసేసుకోండి. మీకు ఈ ఓల్ని ఈ డ్రాప్సే వద్దు, మాకు టాజిల్స్ కూడా కావాలి అని అనుకుంటే ఇక్కడ టాజిల్ కట్టుకోండి, ఇక్కడ ఈ బంచ్ పెట్టుకోండి, టాజిల్ కట్టుకోండి, బంచ్ పెట్టుకోండి, టాజిల్ బంచ్ అలా పెట్టేసుకుని వెళ్ళొచ్చు. లేదనంటే వీటికి మనం బోర్డర్ పెట్టుకుంటాం కదా, 3 బీడ్స్ 3 బీడ్స్ ఇట్ట, ఈ ఆ బోర్డర్కి ఇవి కూడా లింక్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా, బాగుంటాయండి. వెయిట్ ఏమి ఉండవు, అంత ఎక్కువ వెయిట్ ఏం చూపించు. మామూలుగా అయితే ఈ లైట్ వెయిట్ శారీస్కి కొంగు అటు ఇటు పోకుండా కాస్త వెయిట్ ఉంటేనే బెటర్ ఏమో నాకు తెలిసి. కొంతమంది అలా కూడా చూస్ చేసుకుంటున్నారండి, నేను చెప్తున్నా కదా 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను. చాలామంది కొంతమంది ఏందనంటే, చాలామంది కాదు నాకు ఎదురైన వాళ్ళల్లో కొంతమంది మాత్రానికి ఇలా పల్చటి చీరలకి కొంచెం బరువు కావాలి అనేసి పల్చటి చీరలకి. ఇప్పుడు మైసూర్ సిల్క్ శారీస్ మనకి ఎంత పల్చగా ఉంటాయండి కదా, అవి కొంగు ఇట్లా లేచిపోయినట్లుగా అవుతుంటాయి కదా, అట్లాంటి వాటికి నాకు బీడ్స్ బంచెస్, బ్రైడల్ డిజైన్ ఒకటి ఉంది చూసారు, మనకి పైన పూసలు కట్టేసి కింద బంచ్ పెట్టేసి ఉంటుంది, ఆ డిజైన్ చాలామంది చేయించారండి, అదైతే వెయిట్ ఉంటుంది అనేసి అలా కూడా సెలెక్ట్ చేసుకుంటారనమాట. మన దగ్గరకు ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి రారు కదా, చాలామందే వస్తుంటారు కాబట్టి మనకు ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని ముందుకెళ్ళటమే, ఇంకా వాళ్ళు కూడా మనకు కొంత నేర్పిస్తారు. కాకపోతే అది మనం గుర్తించి దాన్ని ఫాలో అవ్వాలి.
ఓకేనా? ఇది మరి ఇవాళ నా డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? డిజైన్ ఎలా ఉంది, ఐడియా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చెప్పాను కదా, మీ కామెంట్సే నాకు ముందుకెళ్ళడానికి దారి అన్నమాట. అంటే వచ్చే లైకులు కానీ కామెంట్లను బట్టి కానీ నేను ముందుకెళ్తుంటాను. బాగాలేదు, లేకపోతే అంత హెవీగా ఉందనో, లేకపోతే పర్వాలేదు ట్రై చేయొచ్చానో ఇలా చెప్పారనుకోండి, అవన్నీ వచ్చినా ఇవన్నీ వచ్చినాయో చూసుకొని దాన్ని బట్టి నేను ముందుకెళ్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? ఇలాంటి డిజైన్ నేను మళ్ళీ ట్రై చేయొచ్చో లేదో మీ కామెంట్సే నాకు చెప్తాయి. ఓకేనా? మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇది ఒక్కసారి చూసేయండి, అయిపోయింది. ఇది కూడా ఇదిగో అండి, ఎలా ఉంది? ఫ్యాన్సీ వాటి కోసం నేను అన్నది పట్టు చీరలకో లేకపోతే ఇంకా దేనికో కాదు, ఇవి మనం హ్యాంగింగ్స్గా పెట్టుకోవచ్చు లేకపోతే బ్లౌజు డిజైన్స్కి, అదే ఇవే వీటిని ఏమంటారు షోల్డర్కి హ్యాండ్స్ ఉంటాయి కదా వాటికి అక్కడక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.